ఉగాది పండగ ముందు రోజు వచ్చే అమావాస్య చాలా ముఖ్యమండి. ఆ ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు మన ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారిని తలుచుకొని పూజ చేసినట్లయితే మనకి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది. పసుపు ముద్దతో అమ్మవారిని తయారు చేసి అలాగే కుంకుమ బొట్లు పెట్టి ఆకు ఒక్క పండు టెంకాయ నైవేద్యంగా పెట్టి అలాగే పాయసం వడలు ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారికి పూజ చేసినట్లయితే నెయ్యితో దీపారాధన చేసి పూజ చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు మనకు లభిస్తాయి. అలాగే అమావాస్య రోజు తిథి కర్మాలు అనేది చేస్తారు. మన పూర్వీకులైనటువంటి పెద్దలు చనిపోయి ఉంటారో వాళ్ళకి పిండ తర్పణాలు వదులుతారు. పండగ రోజు ఎవరైతే గుడ్డలు పెట్టుకొని మొక్కకుండా వదులుతారో ఈ ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య నాడు కూడా గుడ్డలు పెట్టి మొక్కుతారు. అలా కూడా చేయవచ్చు. ఉగాది పూజ ముందు రోజు వచ్చే అమావాస్య చాలా ముఖ్యం. ఆ అమావాస్య నాడు అమ్మవారు మన ఇంట్లో ఆశీర్వచనం చేయాలి, అంటే అమ్మవారి పూజ చేయాలి. అలా చేసినట్లయితే మనకి సంవత్సరం మొత్తం చాలా సుఖశాంతులతో సంతోషాలతో ఉంటుంది. మన ఇంట్లో ఉండే దరిద్రం అనేది తొలగిపోతుంది. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. మీ పిల్లలు కూడా సుఖశాంతులతో ఉంటారు. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా అమ్మవారిని నెయ్యితో దీపారాధన చేసి కనకదూర స్తోత్రం పఠించి లేదా లలితా సహస్రనామం 108 నామాలతో అమ్మవారిని జపించి పూజ చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి కరుణా కటాక్షం మీకు లభిస్తుంది. అలాగే పిండ తర్పణాలు కూడా మీ పెద్దలు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి పిండ తర్పణాలను వదలండి.